కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్ చెప్పండి, సీఎం కేసీఆర్ సభకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జుక్కల్ బాన్సువాడ నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. జుక్కల్ బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ రెండు సభలు కామారెడ్డి జిల్లాకు దశాదిశ నిర్దేశించబోతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ అతిపెద్ద భారీ బహిరంగ సభకు వేదికలు కారగబోతున్నాయి. ఎన్నో ప్రశ్నలకు దీటైన సమాధానం ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత 9.5 సంవత్సరాలతో బాన్సువాడ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో జరిగిన అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు పథకాలకు చేరువాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ మూడోసారి ఆశీర్వదిస్తే రాబోయే రోజుల్లో బాన్సువాడ పరిస్థితితో పాటు రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందబోతుందనే పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు, ప్రజలను అడ్రస్ చేయబోతున్నారు. ఇప్పటికే బాన్సువాడ జుక్కల్ నియోజకవర్గాలు గులాబీ సంద్రాన్ని తలపిస్తున్నాయి. గులాబీ శ్రేణులు ఇప్పటికే దండులాగా కదలడం జరుగుతుంది. దాదాపుగా బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో అత్యంత భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. లక్ష మందితో బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు ప్రత్యేక దృష్టిలో పెట్టుకొని వారికి తగు సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం, ఎండ తీవ్రతను దృష్టి పెట్టుకొని ప్రత్యేకంగా షామ్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే స్వచ్ఛందంగా తరలి వస్తున్నారో ఆ శ్రేణులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా దాదాపుగా లక్షకు పైగా జనాలు ఉంటున్నారు కాబట్టి, లక్షకు పైగా రాబోతున్నారు కాబట్టి అందుకు తగ్గట్టుగా తగు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వాటర్ సదుపాయంతో పాటు ఎల్ఈడి లాంటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు జుక్కల్ విషయానికి వస్తే జుక్కల్లో కూడా అత్యంత భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. బాన్సువాడ నియోజకవర్గంలో ఏ సభ తలపెట్టినా కానీ ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రకు దీటైన సమాధానం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. అత్యంత గణనీయమైన ప్రగతిని సాధించిన అడ్రస్గా నిలవబోతుంది బాన్సువాడ నియోజకవర్గం. ఇప్పటికే గులాబీ శ్రేణులు సంసిద్ధమయ్యారు. సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపుగా 2 గంటల పరిసర ప్రాంతాల్లో సభావేదికకు చేరుకోబోతున్నారు. బాన్సువాడ ప్రగతితో పాటు రానున్న రోజుల్లో బాన్సువాడ నియోజకవర్గంలో జరిగే అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు పథకాలను ప్రజలకు వివరించనున్నారు. ముఖ్యమంత్రి సారథ్యంలో గణనీయమైన ప్రగతిని సాధించింది బాన్సువాడ నియోజకవర్గం. స్పీకర్ పోచారం సారథ్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు పథకాలు చేరువవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి ఆశీర్వదిస్తున్న ఈ సభకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దాదాపుగా అనేక ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సభావేదిక నుంచి దీటైన సమాధానం ఇవ్వబోతుంది. నా భూతో నా భవిష్యత్ అన్న చందంగా బీఆర్ఎస్ పార్టీ ఏ సభను తలపెట్టినా అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. జనాలు సంద్రాన్ని తలపిస్తుంటాయి. అత్యధికంగా జనాలు వచ్చి ప్రజలు ఆశీర్వాదిస్తారు. ముఖ్యమంత్రి సారథ్యంలో నిర్వహిస్తున్నటువంటి అత్యంత భారీ సభకు ఈ సభ వేదిక కాబోతుంది. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సభ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, సభ తీరుతెన్నులు ఏ విధంగా ఉంటుంది, సభకు ఎలాంటి ఏర్పాట్లు చేశారనే అంశం పైన పోచారం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఇది ఒక అద్భుతమైన ఘట్టానికి వల్ల చరిత్ర నాంది పలుకుతుంది. మీరు ఏ సభ తలపెట్టినా బీఆర్ఎస్ పార్టీ సారథ్యంలో అద్భుతమైన ఒక ఊపు కనబడుతుంది. ఈ నేపథ్యంలో లక్ష మంది లక్ష జనాలతో ఈరోజు సభ గ్యాదరింగ్ జరుగుతుంది. ఎట్లా ఉంది పరిస్థితి? ముఖ్యమంత్రి గారు ఎన్ని గంటలకు రాబోతున్నారు? సభకు ఎలాంటి ఏర్పాటు చేయడం జరిగింది? జరగబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో భాగంగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బాన్సువాడకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ఆశీర్వాద సభకు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటున్నారు. 3 గంటలు చేరుకుంటానికి వారికి ఘన స్వాగతం పలకటానికి అన్ని ఏర్పాటు చేశాం. బాన్సువాడ నియోజకవర్గం మొదటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ గలటువంటి నియోజకవర్గం. మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, మా ప్రజలు కానీ చెప్పింది చెప్పినట్టుగా చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి నియోజకవర్గం. ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఈ పర్యటన, ఈ బహిరంగ సభకు మా అంచనా 1 లక్ష మందిని ఇక్కడ తీసుకొస్తున్నాం. దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశాం. అందరు ఏ గ్రామంకి ఆ గ్రామం ఉత్సాహంగా వస్తూ ఉన్నారు. ఎవరికి మనం బలవంతం చేయకుండా స్వచ్ఛందంగా ఉత్సాహంగా
వారంతట వాళ్ళే ఈ సభకు విజయవంతం చేయడానికి వస్తున్నారు. దానికి కారణాలు అంటే ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి అభిమానం, బీఆర్ఎస్ పార్టీ అభిమానం, తెలంగాణ వాదిగా తెలంగాణ అంటే అభిమానం. ఈ రోజు ఇంత చక్కటి అవకాశం వచ్చినప్పుడు ప్రజలు కూడా వినియోగించుకుంటారు. ప్రజలు మోసం చేసేటువంటి నాయకులకు కానీ ప్రజలు మోసం చేసేటువంటి పార్టీలకు కానీ ఎవరి దగ్గర తీయరు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే మాటనే, ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి, ఒకే ఒక నాయకుడు ఈ దేశంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కాబట్టి ప్రజలకు తెలుసు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో తప్పనిసరిగా అది అమలు చేస్తారని తెలుసు. కాబట్టి వారి మాటలు వినటానికి కోసం, వారి సందేశం వినటానికి కోసం చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతూ ఉంది. లక్ష జనాభాతో ఈరోజు బహిరంగ సభ కార్యక్రమం కొనసాగుతుంది. 3 గంటలకల్లా జనమంతా విక్రీసిపోతారు. మేము ఇచ్చినటువంటి స్థలం కూడా సరిపోతలేదు, కుర్చీలు కూడా సరిపోతలేవు. కుర్చీలు ఇచ్చినటువంటి కూడా దాటిపోయి ఇంకా బయట కూడా నిలబడి వినడానికి అవకాశం ఉంది. ఈ గ్రౌండ్ మొత్తం కిక్కిరిసిపోతుంది. మహిళలు, పురుషులు, యువకులు, నాయకులు, కార్యకర్తలు సిస్టమేటిక్ అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దానికి కావలసినటువంటి ఏర్పాట్లు అన్ని చేశాం. వచ్చినటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచినీళ్లు, మజ్జిగ పాకెట్లు చేయించాం, మంచి టెంట్ కూడా, పెండాలు కూడా వేయించాం. ఎండకు ఇబ్బంది లేకుండా పెండాలు కూడా మొత్తం గ్రౌండ్ అంతా పెండాలు వేయించాం. కాబట్టి ప్రశాంతంగా వచ్చి ఆడబిడ్డలు, మగవాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క సందేశాన్ని వినటానికి ఉత్సాహపడుతున్నారు. ముఖ్యమంత్రి మాట వింటే 100 ఏళ్ల బలం వస్తుంది, ప్రజలకు కూడా 100 ఏళ్ల బలం వస్తుంది. కాబట్టి ఆ విధంగా ముఖ్యమంత్రి గారు చూడాలని, ముఖ్యమంత్రి గారి మాటలు వినాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే బాన్సువాడ కాన్స్టిట్యూన్సీకి వారు ఇచ్చినటువంటి సహకారం ఇంత అంత కాదు. కొన్ని 100,000 కోట్ల రూపాయలు ఇచ్చి మా కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేశారు. అన్ని రంగాలలో ఈరోజు ఒక రంగం అని కాదు, సాగునీటి రంగం కానీ, త్రాగునీటి రంగం కానీ, వైద్య రంగం కానీ, విద్యారంగం కానీ, అదేవిధంగా రవాణాకు సంబంధించినటువంటి రోడ్లు కానీ, ఈ విధంగా ప్రతి ఒక్కటి వారు ఇచ్చారు. ఆ విధంగా మేము అడిగినటువంటి అన్ని కాలేజీలు ఇచ్చారు. రెసిడెన్షియల్ కాలేజీలు వచ్చాయి, నర్సింగ్ కాలేజీలు వచ్చింది, మహిళా కాలేజీలు వచ్చినాయి, ఉర్దూబేన్ డిగ్రీ కళాశాల వచ్చినాయి. ఇవన్నీ కాలేజీలు రావడంతో పాటు నిధులు కూడా ఇచ్చారు, బిల్డింగ్ కట్టుకోవటానికి, స్కూల్ కట్టుకోవటానికి, కాలేజీలు కట్టుకోవటానికి, వైద్య విషయంలో వైద్య సదుపాయాలు కలగటానికి బిల్డింగ్లు పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఇచ్చారు. ఈ రంగం ఆ రంగం అని కాదు, అన్ని రంగాలలో అభివృద్ది చెందటానికి ముఖ్యమంత్రి గారి సహకారంతో 100,000 కోట్లు తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్ డెవలప్ చేశాం. అది ప్రజలకు తెలుసు. ఎందుకంటే కేసీఆర్ గారి సహకారంతో పోచారం శ్రీనివాసరెడ్డి మా గ్రామాల్లో పనిచేశారని ఫంక్షన్ హాల్ కట్టించాం, కమ్యూనిటీ ఆత్మీయ భవనాలు కట్టించాం, శాంక్షన్ చేశాం, రోడ్లు వేశాం, బ్రిడ్జిలు కట్టాం. ఒక్కటి కాదు, 2 కాదు, నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏ ఊరు కా ఊరు ఎంత అవసరం అనుకుంటే అంత నిధులు ఇచ్చాం. తక్కువడకుండా వారు నోటికెళ్ళి ఏ మాట వెళ్తే ఆ మాట గ్రామ మా నాయకులు కానీ ప్రజలు కానీ అడిగితే అన్ని నిధులు కోట్లాది, ఒక్కొక్క గ్రామానికి 4 కోట్లు, 5 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు ఇచ్చి గ్రామ అవసరాలను తీర్చాం. ఇప్పుడు గ్రామ అవసరాలు మళ్ళీ అడగాలంటే కొత్తగా లేవు, ఆలోచన చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏ మీ గ్రామానికి ఏం కావాలంటే మళ్ళీ చెప్తాం సార్ అనేటువంటి పరిస్థితి అంతవరకు లాగిచ్చాం, అంతవరకు మంజూరు చేశాం. మా కార్యకర్తల నాయకులు కూడా కష్టపడి పనిచేశారు, చాలా మంచి ఫలితాలు వచ్చినాయి. దాన్ని పురస్కరించుకునే ప్రజల స్పందన బాగుంది. పనిచేసే నాయకులు ఉన్నారు కాబట్టి పనిచేసే నాయకులకు ఆశీర్వదిద్దాం, మద్దతు చెప్దాం అనేటువంటి సంకల్పంతో ప్రజలు కూడా తండోపతండాలుగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఏ గ్రామంకి ఆ గ్రామం ఏర్పాటు పూర్తయిని వారందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రి గారు చూసి ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. దానికి సబ్బండ వర్గాల సంక్షేమం ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బాన్సువాడ నియోజకవర్గం గణనీయమైన ప్రగతిని సాధించింది. రానున్న రోజుల్లో మరింత ప్రగతి సాధించాలంటే ముఖ్యమంత్రికి కేసీఆర్కి మద్దతుగా పోచారం శ్రీనివాసరెడ్డికి అత్యధికంగా భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని కోరడం జరుగుతున్నది. సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని వర్గాల సంక్షేమమే దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఈపాటికి గణనీయమైన ప్రగతిని సాధించడం జరిగింది. అందుకు తగ్గట్టుగా రిజల్ట్ కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీకి అపూర్వమైన స్పందన లభిస్తుంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. అదేవిధంగా ఇటు కామారెడ్డి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ సయాన పోటీ చేయడం నేపథ్యంలో ఆ ఎఫెక్టు దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పడుతున్న నేపథ్యంలో అత్యధిక జనాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆశీర్వదించడానికి బాన్సువాడ జుక్కల్ నియోజకవర్గానికి మరికొద్ది గంటల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంగణానికి రాబోతున్న నేపథ్యంలో ప్రజలు తమ ప్రియతమ నేత ప్రజానాయకుడిని
చూసేందుకు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రసంగం వినేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఓటు స్టూడియో.